బీహార్ లోక్సభ నియోజకవర్గం నుండి రెండవసారి భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికొచ్చారు. మీరు 1995-96 సంవత్సరంలో హైదరాబాద్ లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లలో కూడా ఆడడం జరిగింది. అరవింద్ గారు 2013 సంవత్సరంలో 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న పేరు మాట ఇచ్చిన ప్రకారం రావడానికి మనకు మనకొరకు వస్తున్నారు. లచ్చేట తర్వాత వారిలో ఉంటది.
ఈ యొక్క సంఘానికి గౌరవ అధ్యక్షుడు బాట్మన్ రాజేందర్ గారు, అదేవిధంగా మీదకి పోయినటువంటి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన మండలాలకు సంబంధించిన మండలం మునుగాపు అధ్యక్షుడు, మా ధర్మపురి మున్సిపాలిటీ సంబంధించినటువంటి నా మంచి మిత్రుడు, నాకు ఆప్త మిత్రుడు, మరి ఎప్పుడు కూడా ఈ వర్గానికి సంబంధించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వారి కానీ వారి తర్వాత ఆలస్యంగా మాకు ఆలస్యంగా వ్యక్తిగతంగా మాకు అభిమానం, మా అభిమాన సోదరుడు ఇప్పుగా ఉంటాడు, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అత్యంత సన్నిహితంగా ఉంటాం. వారు కానీ నేను కానీ ఒక దళిత వర్గం చెందిన వాడు, నేను ఒక పదిహేను వర్గాల మా కాపుడు మా సీనన్న, ఏ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు మా ఇద్దరితో నుంచి చెప్తాడు అంత ఆ సభలో అసెంబ్లీలో కూడా మేము ఉన్నటువంటి సందర్భంలో కూడా మా మిత్రులు ఇప్పుడే అడిగినారు అన్న 10 లక్షలు మీరు ఇచ్చినారు, ఇంకా మిగతా టైంలో మా సోదరి మనం అడిగినారు. ఈ రోజు కలిగినటువంటి మా జగిత్యాల జిల్లాకు సంబంధించి మా మునుగాపు సోదరులందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నా, మీ యొక్క సోదరుడిగా ఆ ధర్మపు లక్ష్మీశ్వరులను ఆశీర్వదించుకొని మా ధర్మపు ప్రజల దయతో శాసనసభ్యుడిగా ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదాన్ని విప్పుగా మీ ముందుకు నేను మనవి చేసుకుంటున్నా. ఈ జిల్లాకు సంబంధించిన మునుగాపు సంఘ భవన విషయంలో కూడా 100కి 100% ప్రభుత్వం అన్ని నిమిషాలు కూడా అండగా ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మొదటిసారి ఈ రాష్ట్రంలో మునుగాపు సంఘానికి సంబంధించిన ఫెడరేషన్ ఏర్పాటు చేసి సుమారు రాష్ట్ర ప్రభుత్వంలో 50 కోట్ల రూపాయలు కేటాయించి ఇంకా భవిష్యత్తులో కూడా ఈ యొక్క రాష్ట్రంలో మునుగాపు సంఘానికి సంబంధించిన నిధుల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ప్రత్యేకంగా జగిత్యాల జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ సంఘ విషయంలో కానీ జగిత్యాల సంఘ భవన విషయంలో కానీ మేమందరం కూడా మా సీనియర్ నాయకత్వంలో కూడా మేమందరం మీకు అండగా ఉంటాం.